హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు కనుక ఈపీఎఫ్ఓ లాగిన్ పాస్వర్డ్ని మర్చిపోతే కనుక ఏ విధంగా ఫర్గెట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఫ్రెండ్స్, సర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా చూడండి, ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి సర్వీసెస్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫర్ ఎంప్లాయర్స్ ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది, ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా సర్వీసెస్లో మనకి మెంబర్ యుఏఎన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకేనా, దీనిపైన క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ ఫోన్ని డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. ఓకేనా, అయితే చూడండి ఫ్రెండ్స్, అయితే మనకి ఇక్కడ వచ్చేసి కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయండి. అయితే మనకి ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ యుఏఎన్ నెంబరు అలాగే కింది ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని కింది బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, యాజ్ పర్ ఆధార్, ఆధార్లో నేము అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎట్లయితే ఉందో అట్లా ఎంటర్ చేసి అలాగే జెండర్ అనేది ఇక్కడ చూజ్ చేసుకొని వెరిఫై చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఈ క్యాప్చా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కింది ఈ పైన ఫస్ట్ మీరు ఇచ్చిన నేము డేట్ ఆఫ్ బర్త్ అవి చూపిస్తుంది, అది పక్కన పెట్టండి, అది అయిపోయింది. నెక్స్ట్ ఈ క్యాప్చా అనేది పైన కనిపిస్తున్న క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆధార్ నెంబరు, ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, ఈ బాక్స్లో వెరిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేశాక నెక్స్ట్ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. వెరిఫై పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూస్తే కనుక నెక్స్ట్ మనకి ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పేసి అయితే అడుగుతుంది అన్నమాట. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సబ్మిట్ చేయండి. చూడొచ్చు, పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు లాగిన్. ఓకేనా, పాస్వర్డ్ అయితే చేంజ్ అయితే అయిపోయింది, ఆల్రెడీ మెసేజ్ కూడా రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా పాస్వర్డ్ అయితే మీరు మర్చిపోతే కనుక సింపుల్గా ఈ విధంగా అయితే మీరు ఫర్గెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.